వివాదం ప్రారంభమైనప్పటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను. అక్కడ వివాదం ఏమీ లేదు, అదేదో పెద్ద నిజంగా పర్యావరణం అంత సీన్ లేదు. ఆ పక్కనే ఉన్నటువంటి కొండ అంతా, ఓ పక్కన రామానాయుడు స్టూడియో ఉంది, ఇంకో పక్కన ఉడా వాళ్ళ ఇళ్ళున్నాయి, అట్లాగే అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, ఆ పైకి రోడ్లు ఉన్నాయి, అక్కడెక్కడా లేని పర్టికులర్గా ఋషికొండ మీదనే పర్యావరణం ఆగిపోతుంది, అసలు అక్కడ బోల్డ్ అనే కొండల మీదనే ఉంటాయి. అనవసరంగా దీన్ని ప్రచారం చేస్తున్నారు. అసలు కారణం ఏంటంటే ఇంటర్నల్గా ఇద్దరికీ తెలుసు, ఒకటి అక్కడ కడుతోంది ముఖ్యమంత్రి కార్యాలయం, వీటి కోసం నిర్మాణం జరుగుతూ ఉంది. ఆ విషయం తెలిసినే ఆ ముక్క నేరుగా అనకుండా వీళ్ళు ఆపడానికి పర్యావరణం అని ఒక సాకు చూపెడుతున్నారు. అదే సందర్భంలో అది నిర్మిస్తున్నామని చెప్పకుండా ఉండటానికి వీళ్ళు టూరిజం అన్నటువంటి వంక పెట్టుకుని చేస్తున్నారు. పర్యావరణం లేదు, పాడు లేదు అక్కడని చాలాసార్లు నేను ప్రస్తావించాను. ఇప్పుడు అదే నిజమైంది. కొండ మీద కడుతున్నటువంటిది సచివాలయము, ముఖ్యమంత్రి ఉండడానికి అన్నటువంటిది మొన్న పవన్ కళ్యాణ్ మాటలైనా, ఇవాళ తాజాగా వైసీపీ వాళ్ళ స్టేట్మెంట్ అయినా. అక్కడ ముసుగులో గుద్దులాట వ్యవహారాలు ఏంటంటే ఇక్కడ లీగల్ కాన్ఫ్లిక్ట్, ప్రతి దానికి ఒక లిటిగేషన్ క్రియేట్ చేయగలిగినటువంటి మేధావులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. రాష్ట్రం బాక్ కోసం వాడు ఎవ్వడు పనిచేయలే. రాష్ట్రం విడిపోయే రోజున ఈ యదవులు ఎవ్వడు పనిచేసి పెట్టలే. రాష్ట్రం ఆ రోజున మరి వీళ్ళకున్న అపారమైనటువంటి న్యాయ పరిజ్ఞానం, అపారమైనటువంటి న్యాయ పలుకుబడితో ఎందుకని రాష్ట్రం విడదీయడం ఆపలేకపోయారు? ఆర్టికల్ 3లు ఇట్లాంటివన్నీ, ఆర్టికల్ 371D ఇట్లాంటి బోలెడన్ని పోచుకోలు కబుర్లు చెప్పారు. ఏమన్నా చేయగలిగారా? అంటే వీళ్ళకి రాష్ట్రాన్ని నాశనం చేయడానికి పనికొస్తాయి కానీ ఇట్లాంటి చట్టంలో ఉన్న వెసులుబాట్లు, చట్టంలో ఉన్నటువంటి టెక్నిక్లు రాష్ట్రాన్ని బాగు చేయడానికి అయితే పనికిరావు. అదే విషయం నేను చాలాసార్లు ప్రస్తావిస్తున్నాను. నిజంగా ఇక్కడ రాష్ట్రానికి రాజధాని అమరావతి మీద లిటిగేషన్సు, అమరావతిలో కడతంటే లిటిగేషన్, కట్టకపోతే లిటిగేషన్, అక్కడ కడతంటే లిటిగేషన్, కట్టకపోతే లిటిగేషన్, ఇట్లాంటి ఈ దరిద్రాల వల్లనే ఆంధ్ర వాళ్ళు వెళ్ళి తెలంగాణలో దర్జాగా బతుకుతున్నారు. ఎందుకంటే అక్కడ ఇట్లాంటి లిటిగేషన్స్ ఉండవు, అయితే గీతే అక్కడ మంచి చేసుకుంటే చక్కగా పని నడిచిపోతుంది. అదే తేడా ఇక్కడ.